నమస్తే అండి. ఈరోజు మనము గోంగూర చారు చేసుకుందాం. ఇది కూడా పులుపు పదార్థం కాబట్టి గోంగూర చారు చేద్దాం. మొన్నలాగే మొన్నేమో చింత చిగురు చేసా, ఈరోజు గోంగూరతో చారు చేసుకుందాం మనము. ఇగోండి తగినంత గోంగూర. ఇది పుల్లగుంటుంది కదా, దానికి మనకి ఎంత కావాలో అంత దాని పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి గోంగూర. ఇది సన్నగా తరిగి కట్ చేసుకోవాలి. ఫస్ట్ చూపిస్తున్నా మీకు, బాగా శుభ్రంగా వల్చేసి కడిగి నీట్గా పెట్టినాను. ఇదంతా కట్ చేస్తాను. తర్వాత మామూలు చార్లకు వేసేవన్నీ టమాటా, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఇదిగోండి కందిపప్పు కూడా ఉడకబెట్టి పెట్టేశాను. చారు కుండలో చేసుకుంటే బాగుంటుందండి, కానీ కుండలు పాపం లేని వాళ్ళు ఉంటారు కదా, మామూలు గిన్నెలోనే చేసుకోండి. చిన్న కప్పుతో నేను కందిపప్పు ఉడకబెట్టేసి ఇలా మెత్తగా ఉడకబెట్టి పెట్టానండి. ఇప్పుడు ఈ గోంగూర కట్ చేసుకుందాం సన్నగా. ఇదిగోండి సన్నగా తరుక్కొని వచ్చాను, ఎందుకంటే గోంగూర ఊరికే ఇలా వేడి తగిలేటప్పటికే అంత దగ్గరికి అయిపోతుంది. చూద్దరు ఉండండి, ఇప్పుడు ఉడికేటప్పుడు కూడా ఎలా అయిపోతుంది, అసలు గోంగూరకు వేసినట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఇది ఈ పప్పు చా ఈ పప్పులోకి వేస్తున్నానండి ఈ గోంగూరని. ఇప్పుడు ఈ టమాటాలు, ఒక్క టమాటానే చూడండి పెద్ద టమాటా ఇది, ఎన్ని ముక్కలు వచ్చాయో. కరివేపాకు, కొత్తిమీర ఈ మూడు వేసేస్తాను. ఎల్లుల్లిపాయలేమో పోపులో వేసి వేసేద్దామండి. పోపు వేసేసి వేసేస్తే కనుక బాగా ఉడుకుతుంది, చాలా బాగా కమ్మగా ఉంటుంది. నీళ్ళు వేస్తున్నానండి చార్లోకి. చార్లోకే ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను, తగినంత ఉప్పు అండి. చారుపొడి వేస్తున్నానండి, ఒక రెండు స్పూన్లు చారుపొడి. ఇప్పుడు చార్లోకి పోపు వేసి పెడదామండి. రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను, కొంచెం జీలకర్రను, ఆవాలు, జీరా, ఎండుమిరపకాయ. ఎల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నానండి, ఇలా ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించి ఇది పెట్టాం కదండి కుండ చారుకింది, ఇది వేసేస్తున్నాను, పోపు వేసేస్తున్నాను ఇందులో. ఇందులోకి ఇంగు వేయలేదండి. ఎందుకు వేయలేదంటే మొన్న వేసాను ఆ వెల్లుల్లిపాయలు డామినేట్ చేసేస్తుంది, అందుకని వేయలేదండి. లేకుంటే ఇంగు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, వెల్లుల్లిపాయ లేకపోతే ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు వేయల చూసారా, చారు రెడీ అయిపోయింది అమ్మా. చాలా బాగుంటుంది ఈ చారు. అన్ని సి విటమిన్ ఉండాలా, డి విటమిన్ ఉండాలా, డాక్టర్ గారు చెప్తుంటారు అన్ని ఉంటేనే జుట్టు బాగా పెరుగుతుంది, సంతోషంగా ఉండాలా. ఇప్పుడు పిల్లలు చాలా మంది ఇంటర్ చదివేవాళ్ళు, టెన్త్ చదివేవాళ్ళు కూరలన్నీ ఏరి ఏరి పక్కకు పెట్టేస్తారు. అట్లా ఏరి పెట్టకుండా అన్నీ తినడం నేర్చుకోండి పిల్లలు, అన్నీ బాగుంటాయి, అన్నీ రుచిగా ఉంటాయి. అన్నీ తింటేనే మనకు బాగుండేది, ఆరోగ్యం బాగుంటుంది, ఏ జబ్బులు రావు, జుట్టు బాగా పెరుగుతుంది. అబ్బాయిలైనా అంతే, అబ్బాయిలు కూడా అట్లే చేస్తారు, అందరూ జుట్టు లేదంటారు. గోంగూర చాలా బాగుంటుంది కదా, గోంగూరలో ఐరన్ ఉంటుంది మెయిన్. లేడీస్కి చాలా కావాలి, ఎప్పుడు మోకాళ్ళ నొప్పులని అవని ఇవని అంటుంటారు, చిన్నతనంలోనే వస్తుంది, అసలు కింద కూడా కూర్చోలేరు పిల్లలు. అది తింటే చాలా మంచిది, ఐరన్ తింటే కన్నా చాలా మంచిది. అంటే ఐరన్ అంటే ఐరన్ కాదు, గోంగూరలో ఐరన్ ఉంటుంది, అందుకని అందరూ తినండి. పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, చారు చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు. కూర కూడా బాగుంటుంది, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది. పులుపు తింటేనే మంచిది, అన్ని పుల్ల పుల్లటి పదార్థాలు తినాలా, అన్ని తినండి, అందరూ హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, జుట్టు బాగా పెరుగుతుందమ్మా. అందరికీ చెప్తున్నా, ఆడవాళ్ళకి, మగపిల్లలు కూడా అంతేను. నమస్తే అండి.